బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. టీటీడీకి సంబంధించి పెరుగుతున్న కరోనా కేసులు తిరుమల కొండను కుదిపేస్తున్నాయి. తిరుమలలో పరిస్థితి రోజురోజుకి తీవ్రంగా మారడంతో దర్శనాలను నిలిపివేసే ఆలోచనలో టీటీడీ ఉంది. ఇప్పటికే తిరుమల దేవస్థానానికి చెందిన 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ రావడంతో పాటు ఆలయ పెద్ద జియం గారికి కూడా కరోనా సోకడంతో దర్శనాలను నిలిపివేయాలని పాలక మండలి భావిస్తోంది. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తిరుమలలో దర్శనాలు ప్రారంభించిన తర్వాతే కరోనా కేసులు పెరిగాయని టీటీడీ ఉద్యోగులు స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు తిరుమలకు వచ్చిన భక్తులెవరూ కరోనా బారిన పడకపోయినా ఆయన పూజారుల నుంచి ఉద్యోగుల వరకు అనేక మంది కరోనా బాధితులుగా మారిపోయారు. అర్చకులను మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. దర్శనాలను కొనసాగిస్తే మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉందని టీటీడీ భావిస్తోంది. తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేసి స్వామివారికి ఏకాంతంగా పూజా కైంకర్యాలను నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. లాక్డౌన్ ప్రకటనకు ముందే మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపేసింది టీటీడీ. ఇప్పటి నుంచి స్వామివారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహించారు అర్చకులు. లాక్డౌన్ కారణంగా స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నా తిరుమల మాత్రం గ్రీన్ జోన్గానే ఉంది. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో జూన్ 8 నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభమయ్యాయి. 3 రోజులు టీటీడీ ఉద్యోగులకు దర్శనాలు కల్పించి జూన్ 11 నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. అలిపిరి వద్దే భక్తులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంతో పాటు ర్యాండమ్గా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తూ వచ్చారు. క్యూ లైన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ భక్తులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా దర్శనాలు ప్రారంభమైన 1 వారం రోజుల తర్వాత టీటీడీ ఉద్యోగుల్లో కరోనా బాధితులు బయటపడ్డారు. అయితే ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, భక్తుల నుంచి వచ్చిందా, మరే విధంగానైనా వచ్చిందనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే అలిపిరి గేట్ దగ్గర ర్యాండమ్ టెస్టులు చేసిన భక్తులెవరికి పాజిటివ్ రానటువంటి పరిస్థితి. ఇక కొండపై 1-2 కేసులు బయటపడడంతో రోజుకి 100 నుంచి 200 మంది ఉద్యోగులకు ర్యాండమ్ టెస్టులు నిర్వహిస్తోంది టీటీడీ. ఈ నెల 5 నుంచి కేసులు అనూహ్యంగా పెరగడం మొదలైంది. ఒక్కరోజే తిరుమలలో విధులు నిర్వహిస్తున్న 50 మందికి కరోనా సోకింది. అందులో ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన వాళ్ళే అధికంగా ఉన్నారు. తర్వాత తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయితే కరోనా పాజిటివ్ వస్తున్న వాళ్ళెవరికీ వైరస్ సోకిన లక్షణాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే 18 మంది అర్చకులు, 25 మంది పోర్టు సిబ్బంది, 50 మంది పోలీసులు, 10 మందికి పైగానే సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అన్ని విభాగాలు కలుపుకుంటే తిరుమలలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 140గా ఉంది. మరికొందరు అర్చకులకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. 6 నెలలుగా అర్చక నిలయానికి పరిమితమైన అర్చకుడికి కూడా పాజిటివ్ వచ్చింది. తిరుమలలో 5 రోజుల పాటు విధులు నిర్వహించి తిరుపతికి వెళ్లే సమయంలో పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ రావడంతో మిగతా అర్చకుల్లో ఆందోళన మొదలైంది. శ్రీవారి ఆలయంలో అర్చకుల సమీపంలోకి భక్తులు వెళ్లే అవకాశం ఉండదు. అందువల్ల అర్చకులకు భక్తుల ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని గట్టిగా నమ్ముతోంది టీటీడీ. ఇక ప్రసాదాలు తయారు చేసే పోర్టు సిబ్బంది కూడా కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. పోర్టు సిబ్బంది అంతా ఒకే ప్రాంతంలో బస చేస్తుండడంతో వాళ్లకు వేర్వేరు గదులు కేటాయిస్తే వైరస్ వ్యాపించే అవకాశం ఉండదని భావిస్తున్నారు అధికారులు. మరోవైపు శ్రీవారి భక్తులు ఎవరికీ కూడా పాజిటివ్ రాలేదని, ర్యాండమ్గా సేకరించిన శాంపిల్స్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయంటున్నారు టీటీడీ అధికారులు. దర్శనం చేసుకుని వెళ్లిన భక్తులను ఫోన్ ద్వారా సంప్రదిస్తూ వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరికీ కరోనా లక్షణాలు లేవని చెబుతున్నారు. టీటీడీకి సంబంధించి 140 మందికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతున్న దీని మీద పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ తిరుమల నుంచి అందిస్తారు. మోహన్, దర్శనాలపై టీటీడీ అనధికారికంగా అంటే ప్రకటించబోతోంది కాసేపట్లో అధికారికంగా అని తెలుస్తోంది, మళ్ళీ దర్శనాలు నిలిపివేసి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించే అవకాశం కనపడుతోంది, ఏమనుకుంటున్నారు, ఎట్లాంటి చర్చ జరుగుతోంది? చక్రి, శ్రీవారి ఆలయంలో లాక్డౌన్ మినహాయింపులు వచ్చిన తర్వాత జూన్ 8 నుంచి కూడా దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మొదట 3 రోజుల పాటు ప్రయోగాత్మక దర్శనాలు అనుమతించిన అనంతరం జూన్ 11 నుంచి కూడా
శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు. టీటీడీ కోవిడ్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు అన్ని కూడా తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తుంటే టీటీడీ ఉద్యోగులకు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తిరుమలలో విధులు నిర్వహిస్తున్నటువంటి దాదాపు అధికారికంగా టీటీడీ ప్రకటించినటువంటి సంఖ్య 140కి చేరుకుంది. దీంతోనే టీటీడీకి సంబంధించినటువంటి అర్చకులు 18 మందికి కరోనా వైరస్ వచ్చింది. అదేవిధంగా సోమవారి ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోటు కార్మికులకు 14 మందికి కరోనా వైరస్ సోకింది. ఇక భద్రతా విభాగానికి సంబంధించి ఏపీఎస్పీ బెటాలియన్ మొత్తం కూడా కరోనా బాధితులుగా మారిపోయారు. ఇక 60 మంది వరకు కూడా పోలీసు విభాగానికి సంబంధించినటువంటి వారికి కరోనా వైరస్ సోకింది. టీటీడీకి సంబంధించి భక్తులకు సంబంధించిన ర్యాండమ్ శాంపుల్స్ సేకరిస్తున్నాయి. ఇవన్నీ కూడా నెగిటివ్ రావడం, మరోవైపు దర్శనం చేసుకుని వెళ్ళినటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలను ప్రతినిత్యం కూడా ఫోన్ల ద్వారా 200 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని టీటీడీ సేకరిస్తూ వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారన్నటువంటి రిపోర్ట్స్ రావడంతో భక్తుల ద్వారా ఈ వైరస్ వ్యాపించలేదు అన్నటువంటి అంచనాలో టీటీడీ ఉంది. అందుకు అనుగుణంగానే టీటీడీ టీటీడీ ఉద్యోగులకు మాత్రం ఒక విధమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ప్రారంభించక ముందు లాక్డౌన్ సంబంధించినటువంటి సమయంలో ఆలయంలో అప్పుడు కూడా ఎవరికి కూడా పాజిటివ్ కేసులు రాలేదు. దర్శనాలు 11 నుంచి ప్రారంభించడం, 19 నుంచి కూడా టీటీడీ ఉద్యోగులకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో దర్శనాలకి భక్తులను అనుమతిస్తున్నటువంటి సమయంలోనే తమకు ఈ వైరస్ సోకుతుందన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉద్యోగుల్లో వచ్చేసింది. దీంతో శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి లాక్డౌన్ సమయంలో అనుసరించినటువంటి విధానాన్ని అనుసరించాలి, స్వామివారికి ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించాలన్నటువంటి ఒత్తిడిని టీటీడీ పైకి తీసుకొస్తున్నారు. ఇక ఆలయంలో ప్రధానంగా పూజా కైంకర్యాలు నిర్వహించాలంటే మాత్రం అర్చకులు, జీఎం గారు సంబంధించినటువంటి పాత్ర ప్రధానంగా ఉంటుంది. అర్చకులు ఇప్పటికే 18 మందికి కరోనా వైరస్ సోకింది, మరో 6 మంది శాంపుల్స్ సంబంధించి రిజల్ట్స్ రావాల్సి ఉంది. దీంతో 50 మందిలో 24 మంది ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడడం, మరోవైపు ఆలయంలో స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాల నిర్వహణలో జీఎం గారుల పాత్ర ఉంటుంది. పెద్ద జీఎరకు కూడా ఈ వైరస్ సోకడంతో టీటీడీ ప్రస్తుతం స్వామివారి కైంకర్యాల నిర్వహణపై దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా స్వామివారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేటువంటి యోచనలో టీటీడీ ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్.